ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో ఏపీ అంగన్వాణి ఆశా వర్కర్స్ మధ్యాహ్న భోజన పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు రెవెన్యూ సహాయకుల సంఘ మాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అంగన్వాణి యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 21,000 జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాణి వర్కర్స్, హెల్పర్స్, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు డిమాండ్స్ ఏంటంటే, అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వం అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. మాకు అంగన్వాడీలకి రేషన్ కార్డులని, ఇతరితర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రభుత్వ ఉద్యోగులని గుర్తించకుండానే ప్రభుత్వ ఉద్యోగులని చెప్పి మాకు వచ్చే సంక్షేమ పథకాన్ని అందజేయకుండా చేస్తుంది. అది కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వం చెప్పే పనులకి చేయడానికైతే మాకు విరుద్ధం కాదు. కానీ మాకు ఇవ్వాల్సిన వస్తువులు అంటే, ఇప్పుడు ఆన్లైన్ చేయమన్నారు, అలాగా ట్యాబ్లు ఇవ్వండి, తంబేపించమన్నారు తల్లుల చేత, ప్రతి తల్లి చేత తంబేపిమన్నారు, దానికి డివైస్ ఇవ్వాలి, అలాగా మాకు ఇచ్చే పరికరాలన్నీ ఇచ్చి మా చేత పని చేయించుకోవాలి. తప్పితే ఇలాగా మమ్మల్ని టెన్షన్ పెట్టి అంగన్వాడీల్ని టెన్షన్కి ఒత్తిడికి గురి చేస్తున్నారు. అలాగా చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. కనీస వేతనం వాళ్ళు ఇచ్చే కనీస వేతనం, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే 11,500 రూపాయలు మా కుటుంబం జరగడానికి సరిపోవడం లేదు. కాబట్టి మాకు కనీస వేతనం 21,000 అంగన్వాడీ వర్కర్కి, అలాగే ఆయాకి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్కి ఆయాకి పెన్షన్ సౌకర్యము, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కోరుతున్నాం. మరి క్వాలిఫికేషన్ ఉన్న అంగన్వాడీ ఆయాలకి టీచర్ పోస్టులు, టీచర్లకి సూపర్వైజర్ పోస్టులని ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వర్కర్ల సమ్మె కాబట్టి ఆశాలు, మిడ్ డే మీల్స్ వాళ్ళు, మరియు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా అందరిని రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్.